హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చేపలు అండి. ఇవి మెత్తళ్ళు అనమాట. వీటిని మెత్తళ్ళు అంటారు, నెత్తళ్ళు అని కూడా అంటారు. ఈ చేపలు తినడం చాలా ఆరోగ్యానికి మంచిది, అలాగే అలా జుట్టు ఊడడం తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. చాలా మంచిది, బలం అనమాట. ఇవి తినటం ఎవరైనా తినొచ్చు. ఇప్పుడైతే ఈ కర్రీని సింపుల్గా నువ్వుల నూనెతో తయారు చేసి నేను చూపిస్తానండి. అది ఎలాగో చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే నెత్తళ్ళని తీసుకొచ్చిన తర్వాత క్లీన్గా చేసుకోవాలండి. క్లీన్గా చేసేసుకుని ఈ లోపల నల్లగా ఉంటుందన్నమాట, అది కూడా ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. అలా తీసేసి ఉప్పు వేసి శుభ్రంగా రాపెట్టి కడిగాను అనమాట. కడిగితే ఇంత తెల్లటి నీళ్ళు వచ్చినాయి. ఇలా తెల్ల నీళ్ళు వచ్చేదాకా శుభ్రంగా కడుక్కోవాలి. అలా నేను కడుక్కున్న చేపలు ఇవి. ఈ చేపలను ఇప్పుడు నీళ్ళలోంచి తీసేద్దాం. మీకు చూపించడం కోసం నీళ్ళు వేసి ఉంచాను అనమాట. ఆల్రెడీ నేను కడిగేసాను నీట్గా. ఇప్పుడైతే ఇంకా నీళ్ళలో నుంచి చేపను తీసేద్దాం. ఈ చేపల్ని దాకలోకి వేసుకుందామండి. అంటే ఉప్పు కారం బాగా పట్టడానికి, కలపడానికి వీలుగా ఉంటుంది ఇది, అందుకని దీనిలోకి వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వేద్దాం. ఇప్పుడైతే నాన్ వెజ్ అంటే కొంచెం కారం పడుతుందండి, చక్కగా వేసుకోవాలి ఉప్పు కారం, అలాగే కొద్దిగా పసుపు. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ చేపలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉప్పు కారం కలిపేసుకున్న తర్వాత ఈ చేపలను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఆల్రెడీ నేను ఉల్లిపాయలు కట్ చేసేసానండి, అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి లేవు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్ను కరివేపాకు వేసుకున్నాం కదా, దీనిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటాం. ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలండి. వేగిన తర్వాత నేను చూపిస్తాను. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వేగితే సరిపోతుంది, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నాను అనమాట, మసాలా పేస్టు. దీనిలో జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే లవంగాలు, ధనియాలు, గసగసాలు వేసి మిక్సీ పట్టేసాను అనమాట పేస్టు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే మసాలా వేసాం కదండి, చక్కగా మసాలా కూడా ఆనియన్స్తో బాగా వేగేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వెంటనే దీనిలోకి మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, పచ్చి నెత్తళ్ళు వేసేసుకుందాం. ఉప్పు కారం కలిపి పెట్టుకుని మెత్తళ్ళు వేసేస్తున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఎందుకంటే బాగా అడుగు పట్టేస్తే చేపలు చిన్నగా ఉన్నాయి కదా, విరిగిపోతాయి. విరగకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేద్దాం. మిక్సీ పెట్టాం కదండి, మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసాను. వేసిన వాటర్ని ఈ చేపల దాంట్లోకి వేసేస్తే ఈ కారం కూడా కొంచెం ఇలా కలిసిపోతుంది వాటర్తో. ఇప్పుడు దీన్ని చేపల్లోకి వేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి కింద నుంచి పైకి ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా బాగా చేపలకు బాగా పట్టేలా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ అస్సలా పెద్దది చేయకుండా పూర్తిగా సిమ్లో పెట్టుకుని చేపలు మగ్గనివ్వాలి. ఇవి చిన్న చేపలు కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి, అవి విరిగిపోతాయి అన్నమాట, అందుకని అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. దీనిపైన మూత పెడదామండి. మూత పెట్టాను, అలాగే
ఫ్లేమ్ చాలా చిన్నగా పెట్టాను అన్నమాట, పూర్తిగా సిమ్లోకి పెట్టేశాను. ఆ సిమ్లోనే అలా నిదానంగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేదాకా. తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూద్దామండి ఒకసారి కర్రీ ఎంతవరకు మగ్గిందో చేపలు. చక్కగా కర్రీ అయితే బాగా మగ్గింది. ఒకసారి అయితే ఇలాగా బాండీని పట్టుకుని తిప్పుతూ కలుపుకోవాలండి, ఎందుకంటే మనం చిన్న చేపల కర్రీ కదా, అందుకని గరిటె పెట్టి అయితే కలపకూడదు. స్టార్టింగ్ కలిపాం కదా, ఇంక ఎప్పుడైతే గరిటె పెట్టకూడదు. అలాగే చేపలు బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కర్రీకి తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసిన తర్వాత కూడా ఇలా బాండీని తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటే చక్కగా మనం వేసిన వాటర్ కర్రీలో కలిసిపోతుందన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుని సరిపోతే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద వదిలేస్తే చక్కగా గుమగుమలాడుతూ మంచి నెత్తళ్ళలో ఇగురు కూర అయితే తయారైపోతుంది. చాలా చాలా బాగుంటుందన్నమాట. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కర్రీ పూర్తిగా తయారయ్యాక చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా చక్కగా కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఈ విధంగా ఉన్నప్పుడే చక్క మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పైకి ఆయిల్ తేరిపోయింది. అలాగే చేపలు కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడా విరగకుండా అన్నమాట కర్రీ చాలా బాగా వచ్చింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా ఆపేసుకుంటే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. గ్రేవీ చక్కగా వచ్చేసింది గుజ్జులాగా. స్టవ్ ఆపేస్తానండి. ఇంకా ఇంతేనండి, చూసారు కదా గుమగుమలాడే పచ్చి నెత్తళ్ళ ఇగురు కర్రీ అయితే తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా చక్కగా గుజ్జులాగా కర్రీ అయితే సూపర్గా ఉందన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.